తెలంగాణలో ఈసారి రాజకీయ లెక్కలు పూర్తిగా మారి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత జరగనున్న ఎన్నికల్లో సెంటిమెంట్ కొంతవరకు సైడ్ అయింది. ఈసారి అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ వ్యతిరేకత, విపక్షాల మేనిఫెస్టోలు వంటి వాటిపై ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. గత ఎన్నికలు సెంటిమెంట్ కీలకంగా మారిపోయింది. ఈసారి పరిస్థితి మారింది. అయితే ఇప్పటికీ ఆయా పార్టీలు సెంటిమెంట్ ని ఆసక్తికరంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఓటర్లలో సెంటిమెంట్ను రేకెత్తించేందుకు ఆయా పార్టీల నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత కూడా ప్రజల దృష్టిలో సెంటిమెంట్లు అలానే ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఆన్లైన్ లో కొన్ని ఛానళ్లు సర్వేలు చేశాయి. గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాల్ని కోరాయి. సెంటిమెంట్ పై ప్రశ్నలు కూడా కొన్ని ప్రశ్నలు కురిపించాయి. అయితే గ్రామీణ జనాభాలో సెంటిమెంట్లు అంతగా కనిపించడం లేదని ఆయా సర్వేలో స్పష్టమైంది. ఈ 10 ఏళ్లలో నువ్వేం చేశావు అనేది ముఖ్యమని గ్రామీణ ఓటర్లు అంటున్నారు. సెంటిమెంట్ కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈసారి పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సెంటిమెంట్ పడడం కష్టమేనని భావన వ్యక్తమవుతోంది. అక్కడక్కడ తెలంగాణ రాక విషయంలో కేసీఆర్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే రీతిలో కాంగ్రెస్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరహా పరిస్థితి గత ఎన్నికలలో లేకపోవడం గమనార్హం. ఇక పట్టణ ఓటర్ విషయానికి వస్తే సెంటిమెంట్ ను పట్టించుకోవడం లేదు. కొందరు తెలంగాణ యువత కూడా సెంటిమెంట్ లేదని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం, అభివృద్ధి అనే అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అయినా ఇతర పార్టీలైనా సెంటిమెంట్ విషయంలో దూకుడు ప్రదర్శించడం సరికాదనేది తేలిపోయింది. 10 ఏళ్ల అభివృద్ధి ఆధారంగా బీఆర్ఎస్ ని తమ మేనిఫెస్టోని, అలాగే ప్రజల్లో వారు కల్పించే నమ్మకం ఆధారంగా కాంగ్రెస్ ని ఆదరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.